హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు డూ వాట్ ఐ ఛానల్. విషయంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 55,000 ఉద్యోగాలకు పైబడి నోటిఫికేషన్లు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా ఈ మధ్యకాలంలో పేపర్లు వస్తున్నటువంటి, అదేవిధంగా మీడియాలు వస్తున్నటువంటి విషయాలు అయితే కొంత వాస్తవంగానే కనిపిస్తుంది. గ్రౌండ్ వర్క్లో కూడా పేపర్ వర్క్ నడుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం. గతంలో ఏదైతే డిసెంబర్లోనే 50,000 ఉద్యోగాలకు పైబడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అని గత పేపర్లలో కానీ మీడియాలో కానీ వచ్చినటువంటి వార్తలు ఏదైతే ఉందో దానికి కొనసాగింపుగా ఉన్నటువంటి చర్యలుగానే భావించాలి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ కార్వాయి మొత్తం కూడా. సో ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి రావడానికి ఈసారి కంపల్సరీ హోప్ పెట్టుకునే అవకాశం ఉన్నట్టుగా భావించవచ్చు. గతంలో ఇంకా మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాల విషయం కూడా చాలామంది అభ్యర్థులకు ఒక సందేహంగా ఇప్పటికి ఏం జరుగుతుందో అనే ఆలోచనలు అయితే దానికి సంబంధించినటువంటి విషయం కూడా అదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఆ పేపర్ వర్క్గా దాని క్లియరెన్స్ కోసం పెట్టినటువంటి సందర్భం ఏదైతుందో అది కూడా మరి ఇందులో వస్తుందా రాదా అనేది ఇంకా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఆల్రెడీ దాన్ని భర్తీ చేయాలి అన్నట్టుగా దాన్ని అక్కడే పెట్టినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆ ఫైల్ అయితే ఇంకా ఆ ప్రపోజల్ అలానే ఉంది, దాని మీద ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో సాగర్ ఉప ఎన్నిక అనంతరం మొత్తానికైతే ఒక క్లారిటీ వచ్చే విధంగా ఏప్రిల్ నెలలో ఏదైతే ఉద్యోగ అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఆశిస్తున్నటువంటి నిరుద్యోగులు వాళ్ళకి మొత్తానికైతే ఒక మంచి అవకాశం ఏర్పడేటటువంటి తరుణంగా చెప్పుకోవచ్చు. ఇక జేపీఎస్ మిత్రులకు నిజంగా కంగ్రాచ్యులేషన్స్. మీరు పడ్డటువంటి శ్రమ ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 ఇయర్స్ నుంచి మీరు పడుతున్న వేదన ప్రభుత్వానికి చేరినట్టుగా అర్థమవుతుంది. ఇక దాంట్లో భాగంగానే మీకు మిగతా పంచాయతీ సెక్రటరీలు అందరితో పాటుగా వేతనాలు ఇవ్వడం అనేది గొప్ప శుభ సందర్భమే. నిజంగా మీకు మరొకసారి మీ అందరికి కూడా కంగ్రాచ్యులేషన్స్. మీ విషయంలో డువాడై ఛానల్ స్టార్టింగ్ నుంచి కూడా కొంత మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది ఎగ్జామ్ రాసినప్పటి నుంచి కూడా ఇవ్వడం జరిగింది. సరే, మొత్తానికైతే నోటిఫికేషన్లకు మార్గం అయితే సుగమం అనిపిస్తుంది. డిసెంబర్లో మొదలైనటువంటి కార్వాయి ఆల్మోస్ట్ ఆల్ ఒక 4-5 నెలలు పట్టే అవకాశం ఉందని ఆ రోజు కూడా మనం చెప్పినటువంటి సందర్భం కనిపిస్తుంది. పోస్టుల విభజన కావచ్చు, పోస్టులలో ఉన్నటువంటి డివైడేషన్ కావచ్చు, ఇక ఉన్నటువంటి వేకెన్సీస్ ఆర్థిక శాఖ వరకు వెళ్ళడం, అక్కడి నుంచి జీఏడికి, జీఏడి నుంచి రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ల వరకు వెళ్ళే ఒక ప్రొఫార్మర్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దానికి కొంత సమయం అనేది వేచించాలి. కాబట్టి డెఫినెట్లీ ఆ సమయం అనేది ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్లో ఉన్నటువంటి కార్వాయికే కొనసాగింపు ప్రయత్నంగా ఇదంతా కూడా చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా నోటిఫికేషన్ పక్కా వస్తే ఇక గతంతో పోల్చినప్పుడు ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకుంటూ మూవ్ అయినటువంటి సందర్భం ఏదైతే ఉందో ఆ స్టూడెంట్స్ ఇప్పుడు కొంత ఈ ఉద్యోగాన్ని చదివేటప్పుడు ఇప్పుడు కొంత ఇంకా ఎక్కువ సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం ఏదైతే కావాలని నిరుద్యోగులు ఆశించినటువంటి తరుణం ఉందో అది అత్యంత సమీపంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో డెఫినెట్లీ నోటిఫికేషన్ రావడానికి అయితే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో కలిసే ప్రయత్నం చేయండి.